నా పెద్ద కొడుకు ఏం చేస్తున్నాడు? పనే ఉంది, లేచింది, టీవీ దగ్గరే పాతుకుపోయింది. నమస్కారం. ఇప్పుడు వార్తల్లో తెలుగు వింటారు, క్షమించాలి, తెలుగులో వార్తలు వింటారు. ఆడదాన్ని నేను ఆరాటపడాల్సిందే గాని దాని పెళ్లి విషయంలో మీరేమీ పట్టించుకోరు. వచ్చిన సంబంధాలు వచ్చినట్టు తిరిగిపోతూ ఉన్నారు. దానికి ఆ టీవీ పిచ్చి తగ్గదు, పెళ్లి కుదరదు. పిచ్చి మోహం, ఆ కడిగి రావాలి గాని నువ్వు ఆదురుదా పడితే అవుతుందా పెళ్లి? సరేలేండి, ఈ మొగుడు మొగుడే, ఆ పిల్లలు పిల్లలే. ఆ పిల్లలు అంటే జ్ఞాపకం వచ్చింది. వేర్ ఇస్ మై సెకండ్ సన్? డోంట్ టాక్ నాన్సెన్స్. ఇప్పుడు టైం ఎంత అయింది? 11 గంటలు అయింది. ఆఫీస్ కి ఎన్ని గంటలకు రావాలి? 10 గంటలకు రావాలి. మరి గంట ఆలస్యం ఎందుకైంది? సారీ మేడం, స్కూటరు పంక్చర్ అయింది. ఓహో, ఐ సి. మరి షాడో గారు తమరు లేటుగా ఎందుకు వచ్చారు? స్కూటర్ పంక్చర్ అయింది మేడం. ఐ సి. పరశురామ్ గారు మీ లేటు కారణం ఏంటో? స్కూటర్ పంక్చర్ అయింది మేడం. మీ స్కూటర్ పంక్చర్ అయింది? అవును మేడం, పంక్చర్ అయింది. మీ స్కూటర్ పంక్చర్ అయింది? అవును మేడం, పంక్చర్ అయింది. మీ స్కూటర్ పంక్చర్ అయింది? అవును మేడం, పంక్చర్ అయింది. అంటే ముగ్గురు స్కూటర్లు ఒకేసారి పంక్చర్ అయ్యాయి. చూడండి, మీరు చెప్పే కట్టు మేడం, మీరు చెప్పే కట్టు కథలు నమ్మేటంత వెర్రి బాస్ కాదు ఈ డిటెక్టివ్ బాస్ అంత. మర్యాదగా నిజం చెప్పండి, ఎందుకు లేట్ అయింది? మీ ఇద్దరికి స్కూటర్లు లేవా? ఉన్నాయి మేడం, కానీ దొంగలు ఎత్తుకెళ్లారు. ఓకే, గో టు యువర్ సీట్స్, గో. మిస్టర్ భగవాన్, మీ స్కూటర్ అన్న జాగ్రత్త. ఓకే మేడం. కాలేజీ పూర్వ విద్యార్థుల సంస్కృతికోత్సవానికి ఎంతో ఉత్సాహంగా హాజరైన మీ అందరికీ నా అభినందనలు. డిగ్రీ వచ్చాక ఉద్యోగాల వేటలో తన కాలం వృధా చేయకుండా స్వశక్తితో డిటెక్టివ్ ఏజెన్సీ స్థాపించిన వసంతని మీ అందరి తరఫున అభినందిస్తున్నాను. అలాగే సృజనాత్మక కళల పట్ల గల మక్కువతో ఏనాటికైనా ఒక మంచి సినిమా డైరెక్టర్ కావాలని అవిశ్రాంతంగా కృషి చేస్తున్న చిరంజీవి జాకిని కూడా అభినందిస్తున్నాను. క్వైట్ క్వైట్. ఇప్పుడు కుమారి వసంతను 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఆడవి అన్ని పనులకి పనికిరాదనేది పాత మాట. ఆడవాళ్ళు పైలట్లు అవుతున్నారు, ప్రైమ్ మినిస్టర్లు అవుతున్నారు, డిటెక్టివ్స్, సినిమా డైరెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. ఆడ తలుచుకుంటే సాధించలేందంటూ ఏమీ లేదు. కావాలనుకుంటే జాకీ గారి కంటే ముందుగా నేను సినిమా డైరెక్టర్ని కాగలను. కానీ సినిమా రంగం అంటే నాకు అసహ్యం, పరమ రోత. క్షమించండి వసంత గారి అభిప్రాయం పూర్తిగా తప్పు. సినిమా అంటే సృజనాత్మక కళ, కేవలం వ్యాపారం కాదు, మానసిక వికాసానికి తోడ్పడే ఓ మంచి సాధనం. మానసిక వికాసం? ఏ సినిమా చూసినా సెక్స్, బూతు, ద్వందార్థ మాటలు తప్ప ఏముంటున్నాయి? బూతును ప్రచారం చేస్తోంది కేవలం సినిమా అయినా, సాహిత్యంలో బూతు లేదా, టీవీలో బూతు లేదా, ఇంకా నీ వాళ్ళకం చూస్తే డిసెట్ లేవు, ఆ పిల్ల చూస్తేనే అదర కొట్టేస్తుంది. నన్ను మైకి తీసుకుంటావా? పరువు తీకరా. సరే ఓపెన్ చేయి. ఓకే, నిత్య జీవితంలో బూతంతగా పెనవేసుకుపోయిందో వసంత గారు నోటు ద్వారా చెప్పిస్తాను. ఐ రెడీ? మీ వల్ల కాదు, ట్రై చేయండి. సరే, నేను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తారా? ష్యూర్, ఐ యామ్ రెడీ. టెలిఫోన్ బూత్ లోంచి టెలిఫోన్ తీసేస్తే ఏముంటుంది? బూత్. పోలింగ్ బూత్ లోంచి పోలింగ్ తీసేస్తే ఏ మిగులుతుంది? బూత్. పాల బూత్ లోంచి పాలు తీసేస్తే ఏం మిగులుతుంది? గాడిద గుట్టు మిగులుతుంది. చూసారా, ఇన్ని రకాలుగా మనం బూతు మాటలు తలుచుకుంటుంటే కేవలం సినిమాలోనే బూతు ఉందనడం తప్పు కదా. ఆ బూతు ఈ బూతు ఒకటేనా? ఐ నో ఇట్. బూతులన్నీ ఒకటి కావు, అలాగే అన్ని బూతులు కావు. ఏం పేరయ్యా? పెంటయ్య సార్. ఏం ఫోటో కావాలి? హీరో నాగార్జున గత్త కావాలి. చెయ్యక్కడ వేయాలి? అదేనయ్యా, షేక్ హ్యాండ్ ఆ, భుజం పిచ్చయ్యా. అదొకటి ఇదొకటి సార్. నువ్వు కూర్చో పెంటయ్యా. రే సార్, సెటప్ రెడీ చేయరా. అలాగే సార్. ఏమయ్యా సంకలో దూరు? సంకలో దూరాలా? రే చూపిత్రా, పల్లెటూరు నుంచి చెక్కేసుకు రావడం, సినిమా ఆడటం, ఫోటోలు కావాలని అగో అలా దూరాలి. రే నువ్వు బయటికి రా, నువ్వు దూరు. కాస్త నవ్వయ్యా. రెడీ స్టడీ సెకండ్. అదే కాస్త ముందుకురా. స్టడీ స్మైల్.
వెరీ గుడ్ వెరీ గుడ్. షమ్మయ్యా. హలో మీరా? వచ్చారా? అదే ఆలోచిస్తున్నా, ఇంకా మీ దర్శనం కాలేదేమిటా అని. చూసారా, మీరు ఎక్కడికి వస్తే అక్కడికి ఆటోమేటిక్ వచ్చేస్తున్నాను. అవును, అయస్కాంతానికి ఇనుములాగా. పోలిక అంతగా బాగలేదు, అందుకంటే ముద్ద బంతి పువ్వు వెనక పడ్డ గంటు తుమ్మిద అంటే ఎలా ఉంటుంది? అస్సలు బాగుండదు. ఓకే, మీకు ఎలా బాగుంటే అలాగా. ఏం తీసుకుంటారు? ఫోటో. ఫోటోనా? మీకా? కాదు, మా అక్కకి పెళ్లి వారికి పంపడానికి కావాలి. పెళ్లి ఫోటోలా? ఫోటోలు ఎలా ఉండాలి? చిరంజీవితో షేఖాన్ని తీసుకుంటున్నట, నాగార్జునతో నాట్యం చేస్తున్నట. పెళ్లి వారికి పంపడానికి అని అంటుంటే చిరంజీవి నాగార్జున అంటారేమిటి? పాస్పోర్ట్ సైజ్ కావాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలా? చిట్టిక్కలో తీస్తాను, రండి. కమాన్ కమాన్ కమాన్. అవును, ఎప్పుడు చూసినా మీరు ఇక్కడే కనబడతారు, మీకు వేరే పని లేదా? భలేవరే, నా పనే స్టూడియో చుట్టూ తిరగడమే. ఫోటో స్టూడియోలో మొదలై ఫిలిం స్టూడియో దాకా ఎదగడమే నా జీవిత జీవనం, మీకు తెలుసు. ఇవాళ హెవీ రేషు. చూడండి వసంత గారు, రేపు వచ్చి మీ ఫోటోలు తీసుకెళ్ళండి. వస్తే. ఈ అమ్మాయి గనక నా సినిమాలో గనక హీరోయిన్ గా గనక తగిలితే నా సావిరంగా.